Priya. Car vachindi. Dani ke kindaki ramma cheppanayya. నువ్వేగా డైవర్స్ అడిగా ఇప్పుడు వెళ్ళంటే ఎలా? లేదత్తయ్య, నన్ను క్షమించండి. అమ్మా, నువ్వు నన్ను క్షమించమ్మా, వెళ్ళమను. ఒరే కిట్టు, బామ్మ నీకు దీని గురించి ఇంకా పూర్తిగా తెలియదు, ప్లీజ్ నువ్వు వెళ్ళు వెళ్ళు. నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను అత్తయ్య, నన్ను వెళ్ళమని చెప్పకండి. ఏంటి, నీ బిడ్డను వదిలి నువ్వు వెళ్ళలేవా? కానీ మూడు నెలలు అయింది, ఆ బిడ్డను వదిలి నువ్వు వెళ్ళలేవా? ఏయ్, నాకు 30 ఏళ్ళు వచ్చాయి, నన్ను నా కుటుంబం నుంచి విడదీసి వేరు కాపురం పెట్టాలని చూసావు? నాకెంత బాధగా ఉంటుంది. ఈ ఇల్లు నీకు నచ్చలేదన్నావు కదా, సంతోషం లేదు, ప్రశాంతత లేదు, నరకంలో ఉన్నట్టుగా ఉంది అని. మరెందుకు ఈ నరకంలో ఉండడం? నీ స్వర్గం అక్కడ వెయిట్ చేస్తుంది, అక్కడికే వెళ్ళు. క్షమించగలిగేవాడే పెద్ద మనిషి. అనే నేను పెద్ద మనిషిని కానయ్యా, సగటు మనిషిని, తట్టుకోలేను. అసలు మా ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగిపోయిందని? నేను డైరీ చదివేశాను, డైరీ చదివేశాను అంటుందా? డైరీలో ఏం రాసుందని? నాకు నచ్చిన కలర్ బ్లూ, నాకు నచ్చిన యాక్టర్ వేళ్ళు, నాకు నచ్చిన చోటు మట్టి మసాలా, ఇదేగా రాసుంది? నా కాబోయే భర్త మా నాన్నలా పెళ్ళాం చుట్టూ కుక్కలా తోకాడిస్తూ తిరగాలని రాసుంటే అసలు నీ మొహం కూడా చూసిండేవాణ్ణి కాదే. కిట్టు ప్లీజ్, నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను కిట్టు, ప్లీజ్. ఏ బిడ్డ, అబార్షన్ చేసుకుంటానన్నావే, ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడి నుంచి పొంగుకొచ్చింది ప్రేమ? కిట్టు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఐమ్ సారీ. చెడు రక్తం చెడు రక్తం అని అన్నావే, నీ మంచి రక్తం అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంది, పోవే బయటికి. తీసుకెళ్ళి అమెరికా బైక్ ఇచ్చి చేయండి, లేదా ఐశ్వర్య రాయ్ ని చేయండి, బట్ యాస్ ఆఫ్ నౌ ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ అంటుడు, తలెత్తుకు నిలబడాల్సిన చోట అలా నించోలేదు, అందుకే ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. మీ సహనానికి దొరికిన బహుమానం, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రియా, మీ అమ్మ నేను ఇంకా బతికే ఉన్నాను, ఎవరి దయా దాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు, తీసుకువెళ్ళండి వెళ్ళండి. విడిపోతున్నది బంధం, విలవిలలాడేను ప్రాణం. అర్థం అన్నది చివరకు తెలిసినదే, తప్పు చేయడం మనిషికి సహజమేనురా, ఇప్పుడిచ్చిన ఫలితం వేదనేనురా. విడిపోతున్నది బంధం. బిడ్డకి అమ్మ కావాలరా? అమ్మ కావాలా? ఏయ్, ఏ అమ్మా, నిన్ను కన్నాను కూడా ఇష్టపడలేదు ఆ అమ్మా, ఇంతమంది ఉన్నాగా నీకోసం. కిట్టు, ఎందుకురా బిడ్డ తిడతావు? 30 ఏళ్ళు వచ్చాయి నీకు, నువ్వే అమ్మ నదిలో ఒక క్షణం ఉండలేకపోతున్నావు. 3 నెలల బిడ్డ రాది, దాన్నెందుకు వాళ్ళ అమ్మ నుంచి దూరం చేస్తావు? తనకు అర్థం కాలేదమ్మా, ఏది అర్థం కాలేదు.
ప్రేమ అంటే ఏంటి, బంధం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఏది అర్థం కాలేదు.